విద్యార్థి దశలోనే ప్రతి విద్యార్థి తమ లక్ష్యాన్ని ఎంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పన్నపాక కృష్ణయ్య సూచించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని బాలసదనంలో జరిగిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండో పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న బాల సదనంలో శ్రీ లలిత కళా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేరం జగన్నాథ్ రెడ్డి, గోపినాథ్ రెడ్డి, హరీష్ల దాతృత్వంతో వాటర్ ప్యూరిఫైర్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి పన్నపాక కృష్ణయ్య హాజరై మాట్లాడారు. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పోకూరు శ్రీధర్, సునీల్ కుమార్, రవీంద్రరెడ్డి, మునిగిరీష్, ముత్యాలయ్య, వాసు, డాక్టర్లు రోహిణి, సుగుణమ్మ, ముర్తుజ మొదలగువారు పాల్గొన్నారు. ఇదో కార్యక్రమంగా ఈరోజు అనుకొని మేడం గారిని కలిస్తే వాటర్ ప్యూరిటీ ఇవ్వమన్నారు. దాని కొరగా మా దాతల సహాయంతో పేరం గారు జగన్నాథం రెడ్డి అండ్ గోపినాథ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, అలానే కొంతమంది దాతలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. అలాగే రోహిణక్క గారి సహాయ సహకారాలు, సుగుణక్క గారి సహాయ సహకారాలు, మునిగిరీష్ అన్న యొక్క సహాయాలు, అందరి వల్ల ఈ ట్రస్ట్ను ముందుకు నడుపుకుంటూ వెళ్తున్నాను. అలాగే ముఖ్య అధ్యక్షులుగా వచ్చినటువంటి మన పన్నపాక కృష్ణయ్య సారికి చాలా వందనములు. అడగగానే మీరు పెట్టుకోండమ్మా నేను వస్తాను ప్రోగ్రామ్కి అని చెప్పి టైం మిస్ కాకుండా వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తున్నందుకు తనకి చాలా ఆర్థిక శుభాక. ఇక్కడికి గత 12 సంవత్సరాల నుంచి మాకు మీకు చాలా అనుబంధం ఎక్కువగా ఉంది. మా అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టినప్పటి నుంచి ప్రతి 2వ శనివారం మీ దగ్గరికి రావటం, మీకు మెడికల్ చెకప్ చేయటము, దీంతో మాకు పరిచయాలు ఏర్పడి తర్వాత మా డాక్టర్ స్వర్గీయ డాక్టర్ నరసింహ సహకారంతో మేము ప్రతి నెలలో ఒక ప్రోగ్రాం ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నాము. అంతకుముందు ఒక పాప కూడా శుచి అనే పాప ఉండేది. ఆ పాపకు ప్రతి సంవత్సరం మేము ఆ అబ్బాయి ఆ పాపకి బర్త్డే చేయటం కానీ 3వ సంవత్సరంలోనే ఇక్కడికి వచ్చింది ఆ పాప. అప్పటి నుంచి ఇక్కడికి రావటం, వాళ్ళకి బట్టలు ఇవ్వటం, ప్రతి నెలలో సారం గురించి ఏదో వీళ్ళకి వంటలు వండించడం ఇవన్నీ కూడా చేస్తున్నాము. మీరెప్పుడూ అనాథలు కాదు. మనసు మంచి చెడు లేని వాళ్ళు అనాథ పిల్లలు కాబట్టి మీ అందరికీ పెద్దలందరూ ఉన్నాము, మేమందరం ఉన్నాము. ఎప్పుడైనా మా సహాయ సహకారాలు పూర్తిగా మీకు కూడా అందిస్తాం కూడా. మీరు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, మంచి భవిష్యత్తు కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం. శ్రీ లలిత కళా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీ అందరికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికి కూడా త్రాగునీరు, మంచి ప్యూరిఫైడ్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో మీ అందరికీ ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ని అందజేసినటువంటి వీరి సహకారంతో దాతలు గోపినాథ్ రెడ్డి గారు, రాజేంద్రనాథ్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి గారు ఇద్దరు సహకారంతో మీకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి వ్యక్తులు పన్నపాక కృష్ణయ్య గారు, డాక్టర్ రోహిణి గారు, డాక్టర్ సుగుణ గారు, వీరందరూ కూడా వచ్చిన్నారు. మీ అందరికి వేదిక మీద ఉన్న ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 వ్యక్తులు కూడా చదువుతోనే ఇంత ఉన్నత స్థానానికి రాగలిగారు. వాళ్ళు 3 కూడా, డాక్టర్ రోహిణి గారు, వారి ఫాదరు డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, మీ అందరూ కూడా తెలుసుంటుంది, పిల్లలందరూ కూడా పెద్ద ఆయన పేరు. వారింట్లో ఇప్పుడు 35 మంది డాక్టర్లు ఉన్నారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో. ఆయన ఒక్కడు ఫస్ట్ మొట్టమొదట వాళ్ళ అన్నగారు ప్రారంభించి చదువుకున్నారు డాక్టర్గా. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో అందరూ డాక్టర్లే, చదువుతోనే వారు ఇంత ఉన్నత స్థానానికి రాగలిగారు. వారి పిల్లలు, ఆ సిఆర్ రెడ్డి గారు మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ డాక్టర్లు అన్నమాట. ఇంకా పన్నపాక కృష్ణ గారి గురించి చెప్పాల్సి వస్తే, మీలాగే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఒక మంచి స్థానానికి, ఐఆర్ఎస్ అంటే మీ అందరూ తెలుసు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఉంటారు, అలాగే అటువంటి స్థానానికి వెళ్ళి ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఈ ఏరియాలో, ఈ గూడూరు పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగాడు కాబట్టి ఈ ఏరియాలో మనం సేవ చేయాలనే ఉద్దేశంతో తనకున్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ గూడూరు నియోజకవర్గాన్ని, గూడూరు పట్టణాన్ని ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చేశారు గత 5 సంవత్సరాల్లో. మీ అందరూ కూడా తెలిసి గూడూరులో ఉన్నటువంటి ఆ నీటిని ఇక్కడ శుద్ధి చేసి మీకు స్వచ్ఛమైన నీరుని ఈరోజు అందించడం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఈ స్కూల్ని ఇప్పుడు చూశాను, చాలామంది దాతలు ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు. చాలా కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. డాక్టర్ గారు కూడా చాలాసార్లు ఇక్కడ రావడం, చాలా కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం, మీ బాగోగులు చూసేదానికి. ఎందుకంటే మీరు అనాథలని యొక్క అనే పేరు ఉండకూడదు, అనకూడదు. మీరు అనాథలు కారు. తల్లిదండ్రులు కొంతమందికి తల్లి ఉన్నా తండ్రి ఉన్నా ఇద్దరు లేకపోయినప్పటికీ కూడా సమాజంలో అంటే మన సొసైటీలో మిమ్మల్ని చూసుకున్న దానికి మీ అమ్మ నాన్న లాంటి వారు అందరూ ఉన్నారు. అందరిని అమ్మ నాన్నగా భావించి మీరు బాగా చదువుకోవాలి. చదువే ముఖ్యం. విద్య, చదువు లేకపోతే ఎవరు కూడా పైకి రాలేరు. ఇప్పుడు సమాజంలో అయితే కొంతమందికి డబ్బు ఉన్నప్పటికీ కూడా
చదివితేనే వాళ్ళకి గుర్తింపు వస్తుంది. అంత డబ్బున్నంత మాత్రాన గుర్తింపు రాదు.